పట్టికెళ్ళడానికి ఏమండి, హలో అండి. మీ అమ్మాయి నీ అంత అందంగా ఉందమ్మా. ఏం కాదు, నా మేనకోళ్ళే చాలా బాగుంది. కరెక్ట్ గా చెప్పారు, తనే బాగుంది. అక్క అక్షంతలు ఎక్కడ పెట్టావు? బియ్యం డబ్బా మీద ఉన్నాయి చూడు. ఆవకాయ పెడదామని ఎండు మిరపకాయలు ఎండ పెడుతున్నారా మనవడా? నిన్ను పొడుకోబెట్టి నీ మీద ఎండ పెడతాను. ఈ టెంట్ ని బాబు కడదు అనుకున్నావా? ఒడ్డమా కట్టుకుందిరా, 2 మీటర్లు కట్ చేసుకుని ప్యాంట్ కుడుచుకుందామని. పనిలో పని 10 మీటర్లు కట్ చేసుకో. మీ ఆవిడకు చీరా జాకెట్, మీ అమ్మాయికి చుడిదార్ కుట్టించుకోవచ్చు. మంచి బలి ఐడియా చూడుకుంటానంటే టెంట్ మీద చేస్తే కత్తురుతో పొడిచి సూసైడ్ చేసుకున్నాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంటమ్మా విజయశాంతి, పిడకలు బాగా అంటుకుంటున్నాయా? ఈ గుడ్డ కొంచెం బిగించి కట్టాలరా అబ్బాయి, పిడక బెండ్ అయిపోతుంది. ఆగి పెట్టించానంటే నువ్వు బెండ్ అయిపోతావు. అసలు మిమ్మల్ని కాదు, మా యదవులు అనాలి. ఏరిల్లు అన్నగారు, ప్యాక్ ఆడుకుంటానికి కుర్చీలు కంఫర్ట్ గా ఉన్నాయా? సూపర్. శ్రీకృష్ణ దేవరాయలు ధర్మరాజులతో ఆడుతున్నట్టు ఉంది. అరే తమ్ముడు, ఈ లైట్లు ఎలగాలంటే సపట్లు కొట్టాలా? లాగి పెట్టి తన్నాలి. ఎవరిని నిన్నా చెప్తా? మై డియర్ స్టాఫ్. ఏంటంటే పిలిచారా? అంతా వచ్చి లైన్ గా నిలబడండి. గురుగారు చాలా ప్రేమగా పిలిచారు. ఏర్పాట్లు గట్టి చేశాం కదా, మెచ్చుకొని టీకి డబ్బులు ఇస్తారేమో. ఏనన్నా, నాకు తెలియకుండా సామాన్ తెచ్చిందే కాకుండా దగ్గరుండి చక్కగా అమర్చి పెడుతున్నారా మీ అబ్బా?